కరోనాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇంటింటి సర్వే చేయాలని తెలపడంతో బోయినపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే నిర్వహించారు. బోయినపల్లిలో సర్పంచ్ గుంటి లతాశ్రీ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని సూచించారు. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ టెంపరేచర్ చూస్తూ ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా సర్పంచ్ లతాశ్రీ మాట్లాడుతూ జ్వరం కానీ దగ్గు కానీ వస్తే నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేసుకుని వైద్యాధికారులు చెప్పిన విధంగా ఉంటూ సహకరించాలన్నారు. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. కరోనా విపరీతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో గత 15 రోజులుగా లాక్డౌన్ విధించడం జరిగింది. గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్కు ప్రజలందరూ సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మరొకసారి కూడా లాక్డౌన్ విధించడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు లాక్డౌన్ ఉంటుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప నిత్యవసర సరుకుల కోసం కానీ వేరేదైనా కారణాల చేత కానీ బయటకు రాకుండా ఉండగలరని మనవి. దయచేసి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండగలరని మనవి చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు శానిటైజర్ కానీ మాస్క్ కానీ పాటిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఉండగలరని మనవి. ఈ లాక్డౌన్ సహకరించిన ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.